దేవరాజు విఎంఎన్ఏ వెబ్‌సైట్ ప్రత్యేక ప్రతినిధిని ప్రస్తుతం మనం అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ వద్ద ఉన్నాం ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి ఎన్నికలకు ముందు అమర్నాథ్ ఏం గుర్తించారు ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చారు వాటిని ఎంతవరకు నెరవేర్చారన్న విషయంలో కూలంకషంగా ఈ రోజు చర్చించుకుందాం ఈ వెబ్‌సైట్ లో డిఎంఎల్ఏ కాన్సెప్ట్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా చర్చలో అమర్నాథ్ గారు పాల్గొంటున్నారు సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ కొద్ది వ్యక్తిగతంగా మనం మాట్లాడుకున్నాం నాన్నగారు ఆ మృదు స్వభావి మంచి పేరున్న వ్యక్తి అసలు అమ్మన గురువారి గురునాథరావు గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు ఆ తర్వాత అమ్మగారు టీడీపీలో ఉన్నారు టీడీపీ నుంచి అసలు మనం టీడీపీలో అవకాశాలు లేక వైఎస్ఆర్సీపీకి వచ్చాము అవకాశాలు లేకపోవడమే కాదు రెండు సార్లు అక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది 2004లో అమ్మ కంటెస్ట్ చేశారు 2009లో కూడా కంటెస్ట్ చేశారు సో 2009 తర్వాత జరిగిన వచ్చినటువంటి మేము కూడా టీడీపీలో ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భం కాదు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తెలుగుదేశంలో అమ్మ ఉండడం జరిగింది 2014 వచ్చేసరికి 2009 తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నిర్ణయాలు ఆ తాలూకా ఆలోచన విధానం సరైనటువంటిది క్రమంలో లేదన్నటువంటి ఉద్దేశంతో నేను అమ్మగారిని అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో 2-4 ధోరణి అవలంబించడం సహాయ కేంద్ర విషయంలో ఒక పక్క ఏమో తెలంగాణలో అక్కడ లెటర్ ఇవ్వడం ఒక పక్క ఏమో ఇక్కడికి వచ్చి నేను సమయ కేంద్ర అనేటువంటి మాటలు చెప్పడం వీటన్నిటి మధ్య ఆయన సరైనటువంటి రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని అవలంబిస్తారనేటువంటి ఉద్దేశంతో వ్యతిరేకించడం జరిగింది అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని యువకుడు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తారనేటువంటి ఉద్దేశంతో అప్పటికి సమయ కేంద్ర నినాదాన్ని తీసుకున్నటువంటి ఏకైక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలనేటువంటి ఉద్దేశంతో ఆయనతో పాటు రావడం జరిగింది మొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కానీ అది అంటే కారణాలు ఏమైనా ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది అయినా ప్రజలు ఆదరించలేదు కానీ రెండోసారి మాత్రం మీరు ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకోలేదు ఎంపీగా పోటీ చేద్దాం అని చెప్పి నేను సార్ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేయమని నేనే బలవంతంగా ఎంపీకి పోటీ చేస్తానని చెప్పి అడిగి తీసుకోవడం జరిగింది ఆదరించకపోవడం అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి కారణాలు లేకపోతే అదర్ రీజన్స్ కన్నా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రం కొత్తగా విడిపోవడం ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని సవ్యంగా పరిపాలిస్తాడనేటువంటి ఆలోచన ప్రజలు పొందడం అప్పటికి మాకు తెలుగుదేశానికి కేవలం 5 లక్షల ఓట్లు 1% ఆఫ్ ఓటింగ్తోనే మేము జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని కోల్పోయారు నాకు కూడా దాదాపు అనకాపల్లి పార్లమెంట్లో 11,40,000 పోలింగ్ జరిగితే నాకు 11,40,000 పోలింగ్ జరిగితే 5,20,000 నాకు ఓట్లు పడ్డాయి దాదాపు 5,60,000 నా ప్రత్యర్థికి నాకు ఆయనకి కేవలం 40,000 ఓట్లు తేడా సో కానీ ఓటమికి గెలిపి ఒక్కోటే మార్జిన్ కాబట్టి దానికి అది 40,000తో పోయామా 4 కోట్లతో పోయామా 4 లక్షలతో పోయామా అనేటువంటి పక్కన పెట్టేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నాన్న పార్లమెంట్కి పోటీ చేసి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పుడు 3,20,000 వచ్చింది నాన్నకి సో నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటనేటువంటి దానికన్నా మళ్ళీ ఆదరించలేదు అనేటువంటిది పక్కన పెడితే ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరిస్తాడనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆ రకమైనటువంటి ఆలోచన చేసి ఆ రోజు నరేంద్ర మోడీ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ముగ్గురు కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో రోజు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉన్నాం నిత్యం ప్రజల్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఆ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉన్నారు పోరాటం చేశారు ఆయనతో పాటు మేము కూడా పోరాటం చేశాం ఈరోజు ప్రజలు ఎవరు నిజమైనటువంటి నాయకులు ఎవరు రాష్ట్రం కోసం పనిచేయగలరు అనేటువంటిది మన ఎన్నికల్లో వారి తీర్పుని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి మీరే చెప్పారు జగన్ గారు యువకుడు ఆ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అనే ఉద్దేశంతో మేము తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళాము తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ వెళ్ళినప్పుడు ఇంతకాలం 2 సార్లు అమ్మగారు కంటెస్ట్ చేసి కూడా పార్టీ నుంచి విడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మీతో ఆ రోజు చేతుల మాట ఏమంటారు ఆయన చెప్పడానికి ఏముంటుంది ఆయన వర్షం ఆయన ఆయన సంగతి తెలియదు ఏముంది ఆయన అక్కడ ఒక మాట చెప్తారు ఇక్కడ ఒక మాట చెప్తారు ఆయన యూజ్ ఎన్ ద్రో పొలిటీషియన్ అనేటువంటి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది
ఎందుకంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు మనుషుల్ని వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయడం. సో ఇటువంటి అదే రకంగా ప్రాంతాలను కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కూడా ఒకపక్క ఇక్కడికి వచ్చే మొసలిగానే మార్చడం, తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి తెలంగాణకి అనుకూలంగా మాట్లాడడం. సో ఈ నాయకుడు అనేటువంటి వాడికి సింగిల్ లక్ష్యం ఉండాలి, సింగిల్ ఎజెండా ఉండాలి, సింగిల్ ఆలోచన ఉండాలి. ఆలోచన బట్టి వెనకాల ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ నడుస్తారు. సో ఆలోచన అనేటువంటిది ఆ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేటువంటి నాయకుడు వెనకాల మనం నడిచామంటే మన రాజకీయ భవిష్యత్తు, మన ఆలోచనలు, మన పాలకు ఆశయాల్ని మనం పరంగా పెట్టి ఆ రకమైనటువంటి నాయకత్వం వెనకాల నడిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ రోజు ఆయన ఏం చెప్పినా, ఎలా మాట్లాడినా, ఏం చేసినా సరే మన వరకు ఆయనతో పాటు నడవాలనేటువంటి దానికి ఇంకా అక్కడ పులిసిలో పెట్టడం జరిగింది. అంటే ఆయన చేసిన మాయ మాటలు లేకపోతే ఈ విభజన రాజకీయాల వల్ల అమ్మగారు గెలవలేకపోయారంట. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 2004లో రాజశేఖర రెడ్డి గారు విపరీతమైనటువంటి వేవ్ ఉండడం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేవ్ ఉన్నప్పటికీ మన పర్సనల్ ఇమేజ్ అది ఉన్నప్పటికీ ఆ రోజు పెందుతి నియోజకవర్గం అనేటువంటిది చాలా పెద్ద నియోజకవర్గం, 434,000 ఎమ్మెల్యే ఓటింగ్ ఉండేది. అప్పుడు కూడా అమ్మ కేవలం 12,000 ఓట్లతో ఓడిపోయింది. 400,000 ఓట్లు బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ పెందుతు అంటే స్టేట్ లో, ఉమ్మడి రాష్ట్రంలో. సో ఏదేమైనా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇచ్చా ఆ రోజు 2009 ఒక పక్క ప్రజారాజ్యం, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆయన ఇమేజ్, వీటన్నిటి మధ్య ఎవరో కారణం, మన ఓటమికి ఎవరినో కారణం చూపించేటువంటి ఆలోచన మాకైతే లేదు. కానీ ఏదేమైనా ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కోసం, ప్రజలతో పోరాటం, ప్రజల కోసం పోరాటం చేసాం, సమస్యల మీద పోరాటం చేసాం. సో దాంట్లో భాగంగానే రిజల్ట్ ఏంటనేటువంటిది ఏ రోజు కూడా మనం ఆలోచన చేయలేదు. గెలిపైనా ఓటమైనా ప్రజల కోసం మనం పోరాటం చేయాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళాం. అంటే ఆల్మోస్ట్ తను కూడా ఒక 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు నేను ఫుల్ టైం పాలిటీషియన్ గా, నేను కూడా 2014 నుంచి 2007 నుంచి ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నా. కానీ 2014 నుంచి ఓవరాల్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏదైనా మేజర్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఇలాంటివన్నీ బయటకు వెళ్తాం, పొలిటికల్ యాక్టివిటీ బయటకు రావడం మనకి అంటే మన ఏదైనా ఇబ్బందులు పడుతుంది. ఒక కీలక కీలకమైన అంశాన్ని ఎదుర్కొనేటప్పుడు అమ్మగారు వాళ్ళందరూ ఎప్పుడు తల్లిదండ్రులు అనే వాళ్ళు ఇన్స్పిరేషన్ మనకి. సో ఎందుకంటే వాళ్ళని చూసి మనకి రియల్ టైమ్ హీరోస్, రియల్ లైఫ్ హీరోస్ ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళని చూసే మనం పెరుగుతాం, వాళ్ళని చూసే మనం ఇన్స్పైర్ అవుతాం. అందులో మనం తీసుకునేటువంటి ప్రొఫెషన్, వాళ్ళ ప్రొఫెషన్, మన ప్రొఫెషన్ ఒకటైనప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. సో కష్టాల్లో అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు అనేటువంటిది చాలా వ్యత్యాసం ఉంటుంది రాజకీయాల్లో. అధికారం ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో అధికారం ఉన్నప్పుడు మనతో ఉన్నటువంటి జనం ఒకలా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. సో ఇవన్నీ చూసి పెరిగినటువంటి వాతావరణం కాబట్టి ఏదైనా సలహాలు సూచనలు ఏదైనా ఉన్నప్పుడు అమ్మ తాలూకా ఇది, ఎందుకంటే నాకు ఊహ తెలిసేటువంటి సమయానికి నాన్న చనిపోవడంతో నాన్న ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇటువంటివన్నీ కూడా కొన్నిసార్లు చర్చిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో వారి సలహాలు కూడా తీసుకుంటాం. అంటే కొందరేమో రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏమంటారు అంటే ఆ ఏజ్ గ్యాప్ అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ లో. పెద్ద చిన్న అనేటువంటిది బాగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఏమనంటే ఆయన పెద్దల మాట విండు, ఆ మాట విండు, ఈ మాట విండు అనేటువంటి దుష్ప్రచారం చేస్తుంటారు. సో సహజంగా ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు 30 నాకు 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఎవరో 40 సంవత్సరాలు వ్యక్తి వచ్చినప్పుడు ఏదైనా సలహా ఇచ్చారనుకోండి మనకి నచ్చకపోవచ్చు, కానీ పెద్దవాడు సలహా ఇచ్చినప్పుడు నేను పాటించలేదనేటువంటి మాట. సో ఇటువంటి సందర్భాలు వచ్చి వెళ్ళి ఆ గురునాథరావు గారు అయితే మా అమ్మ ఏం చెప్తుంది వినేవారు అనేటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో అమ్మకు చెప్పడం. సో ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ని బట్టి మన తాలూకు నిర్ణయాలు బట్టి నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు అమ్మను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప. సో కొన్ని సందర్భాల్లో అమ్మ ద్వారా వచ్చేటువంటి కొన్ని సలహాలు సూచనలు కొన్నిసార్లు ఉపయోగపడుతుంటాయి, కొన్నిసార్లు మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటాయి, కొన్నిసార్లు అమ్మకి నచ్చజెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ నప్పు అన్నటువంటి మాట కూడా కొన్ని సందర్భాల్లో ఆమె కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు అమ్మగారిని కొన్నిసార్లు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందని, అటువంటి సందర్భం అంటే చెప్తున్నా జనరల్ గా ఉదాహరణ చాలా సందర్భాలు ఎవరు వచ్చి నాన్నతో కంపేర్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురునాథరావు ఉన్నప్పుడు ఇలా చేశారమ్మా, అమ్మరావు ఆ రకమైనటువంటి ధోరణిలో లేడు అన్నటువంటి సందర్భాలు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మ్యాచ్ చేసినప్పుడు
మనం చేస్తే అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ వేరు. ఆ రోజు ప్రజా సమస్యలు వీటి గురించి, వాటి గురించి, అన్నింటి గురించి ప్రజలు మనతో మమేకమై నడిచేటువంటి, ఈరోజు 9 పనులు చేసి ఒక పని చేయకపోతే మనల్ని మాట వేసేటువంటి పరిస్థితిలో వ్యక్తులు ఉన్నారు. 9 పనులు మనం 10 పనులు అడిగితే 9 పనులు చేస్తాం, 10 పని అవ్వకపోయింది అనుకోండి, నాకు పని చేయలేదు అనేటువంటి మాట ఒకసారి అనేది సరిపోయేటువంటి సందర్భాలు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో అటువంటి సిస్టమ్స్ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, కొంతమంది వ్యక్తులు దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా ఒకసారి వ్యతిరేకించాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. అంటే అమ్మగారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు మీ వయసు మేబీ 25-28 ఆ రేంజ్ లో ఉంటుంది. అమ్మ యాక్టివ్ పాలిటిక్స్ 2004 కి నాకు 19 సంవత్సరాలు. 2014 నేను ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేసే టైంకి నాకు 28, నేను ఎంపీగా ఫస్ట్ కంటెస్ట్ చేసినప్పుడు 28 సంవత్సరాలు నాకు. సో యాక్టివ్ పాలిటిక్స్ అమ్మ చేసినప్పుడు 19 నుంచి 26 మధ్యలో ఉండేవాడు. చదువుకోవాలి చదువుకునేటువంటి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనేటువంటిది మన క్వాలిఫికేషన్ లేకపోతే ప్రజలు కూడా మనల్ని ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో మినిమం క్వాలిఫిక, పూర్వం అంటే చదువుకున్నా చదువుకోకపోయినా నాయకుడిని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పబ్లిక్ చూసేటప్పుడు ఆ క్వాలిఫికేషన్ అనేటువంటి చూస్తున్నారు. సో మినిమం క్వాలిఫికేషన్ సొసైటీలో మనకు ఆ రకమైనటువంటి మా గుర్తింపు, ఆ రకమైనటువంటి పబ్లిక్ లో చదువుకునేటువంటి వ్యక్తి అనేటువంటి మాట అనిపించుకోకపోతే మనకు కూడా అందరిలాగా జంకట్టేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో చదువుకున్నటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే సొసైటీ చూస్తాం, నలుగురితో కలిసి మాట్లాడతాం, కొంత పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ అనేటువంటిది రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కరికి. సో ఆ లైన్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళాలనేటువంటి ఆలోచన ముందు నుంచి ఉంది. కంప్లీట్ చేసినటువంటి పరీక్ష పాలిటిక్స్ లో వచ్చి అలాగే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మామూలు రాజకీయాలు అనేటువంటిది అదేమి రూట్ పొజిషన్ కాదు. మనకు కూడా రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు మీ ఫాదర్ జర్నలిస్ట్ అనుకోండి, మీ పుట్టి పెరిగినటువంటి వాతావరణం, ఆ జర్నలిజం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాలనేటువంటి తాపన, దానికి సంబంధించినటువంటి అంబిషన్, సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మీ పని మీరు చేసుకుంటారు. రాజేంద్ర గారు ఉన్నా రాజేంద్ర కొడుకు రాజేంద్ర తయారీ అయిపోలేదు. దాసనారాయణ గారు ఉన్నారు దాసనారాయణ కొడుకు దాసనారాయణ తయారీ అయిపోలేదు. సో ఆశ ఉన్నంత మాత్రాన లేకపోతే ఆలోచన ఉన్నంత మాత్రం అయిపోవడం లేదు. దానికి కావాల్సినటువంటి కృషి, కష్టం, పేషెన్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్, డెడికేషన్ అనేటువంటిది మరీ ఇంపార్టెంట్. సో దానికి కావాల్సినటువంటిది మనం చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటి. ఈరోజు థర్డ్ జనరేషన్ మా కుటుంబంలో, మా తాతగారు ఎమ్మెల్యే, మా నాన్న ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. సో ఒక ఒక కుటుంబంలో 3 జనరేషన్గా ఎమ్మెల్యేలుగా చేసుకుని వస్తున్నాం అంటే నాన్న కష్టం, నాన్న పడాల్సిన కష్టం నాన్న పడ్డారు, తాతగారు పడాల్సిన కష్టం నాయన పడ్డారు, నేను పడాల్సినటువంటి కష్టం నేను పడ్డారు. ఇదేమి మాకు పుట్టిన తర్వాత జాతకంలో రాసిపెట్టిన కాదు కదా. సో మనం పడినటువంటి కష్టం బట్టి ప్రజలు మనకి యాక్సెప్టెన్స్ అనేటువంటి వస్తుంది, దాని ప్రకారం వెళ్ళిపోతుంది తప్ప దీంట్లో వేరే పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఈ పలానా సంవత్సరం ఎమ్మెల్యే అయిపోతారని చెప్పి రాయరు కదా. అంటే మీరు రాజకీయాలంటే ఎవరైతే ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అంటే మీకు అట్లా చిన్న వయసులోని ఇది చేస్తే వాతావరణం పుట్టి పెరిగిన దగ్గర నుంచి మనం చూసినటువంటిది నాన్న నాకు జనరల్ సహజంగా 5-6 సంవత్సరాల నుంచి మనకి ఏం జరుగుతుంది, పరిసరాలు ఏంటవుతుంది అనేటువంటి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సో నాకు ఆ జ్ఞాపకం అనేటువంటిది నేను నాకు 5వ సంవత్సరం వచ్చిన నాటికి నాన్న ఎమ్మెల్యే, 7వ సంవత్సరం వచ్చేసరికి నాన్న మంత్రి. సో మనం చూసాం నాన్న బయటకు వెళ్ళినప్పుడు నాన్నకి నాన్నతో పాటు కేడర్ వెళ్ళడం కానీ లేకపోతే నాన్న మంత్రి అయిన తర్వాత గార్డ్ ఆఫ్ ఆనర్ ఉదయం లేచేసరికి నాన్న బయటకు వెళ్ళే టైంకి 10 మంది పోలీసులు వచ్చి ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి. సో ఇవన్నీ ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక గౌరవం మనం సొసైటీలో నాన్న చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ రకమైనటువంటి గౌరవం వస్తుంది, ప్రజలు ఆ రకంగా ఆయన్ని ప్రేమిస్తున్నారు. సో ఇవన్నీ మనం పెరిగినటువంటి వాతావరణంలో మనకు ఆ అంబిషన్ మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. సహజంగా చిన్నప్పుడు ఎవరికన్నా ఒక అంబిషన్ అనేటువంటి ఉంటుంది, అది సక్సెస్ అవుతామా అవ్వలేమా లేకపోతే చేయగలేమా లేదా అనేటువంటిది అది మన పర్సనల్ డెడికేషన్ బట్టి, మన పేషెన్స్ని బట్టి ఉంటుంది. నేను 21కి రాజకీయాల్లో
ఎంత అయ్యాను 34 సంవత్సరాలకి ఎమ్మెల్యేనే అంటే 13 సంవత్సరాలు పట్టిందాకా. సో అట్లీస్ట్ 25 నుంచి 2009లో చేయాలన్నా 2014లో అయినా ఏది అయినా సక్సెస్ అవ్వకపోయినా 2019 వచ్చేసరికి ఎమ్మెల్యేనే అంటే 13 సంవత్సరాలు కష్టపడితే దాన్ని రీచ్ అయ్యాం. సో దానికి కావాల్సినటువంటి కష్టం ఆ డెడికేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఆ పునాది అనేటువంటిది సహజంగా చిన్న వయసులో పడిపోదు మనలో. పర్టికులర్గా ఏదో సినిమాలో ఎక్కడో చూసి అవతరాడు ఏం చేశారు కాబట్టి నేను అయిపోవాలనేటువంటి పుట్టినటువంటి పెరిగినటువంటి వాతావరణం మనం చూస్తూ మన ఏజ్ ఏదైతే దీంట్లో ఉంటుందో ఆ ఏజ్ లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అంబిషన్ ఏదైతే మనం అనుకుంటామో ఆ అంబిషన్ కోసం పని చేస్తాం. ఆ రకంగా పుట్టినటువంటి అంబిషన్ తప్ప ఏదో ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని చూసి తద్వారా మనం ఏదో రాజకీయ నాయకుడు అయిపోవాలన్నటువంటి ఆలోచన కాదు. ఇప్పుడు మీరు అనకాపల్లి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు అనకాపల్లిలో గుర్తించినటువంటి సమస్యలు అసలు ఎటువంటి సమస్యలు మీరు టీడీపీ హయాంలో జరిగినటువంటి చాలా ఉన్నాయి వాటి ఇంట్లో మీరు బేసిక్గా గుర్తించినటువంటి సహజంగా అనకాపల్లి అనేటువంటిది సెమీ అర్బన్ కాన్స్టిట్యున్సీ సగం నియోజకవర్గం అర్బన్ ఏరియాలో అంటే జీవీఎంసీ గ్రేటర్ విశాఖ లిమిట్స్ ఉంటుంది. రెండు మండలాలేమో గ్రామీణ వాతావరణం ఉండేటువంటి అనకాపల్లి కసింకోట టోటల్గా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆధారిత ప్రాంతాలు అనకాపల్లి పట్టణం అనేటువంటిది టోటల్గా గ్రామీణ ప్రాంతానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతానికి ముఖద్వారం బిజినెస్ పాయింట్ కూడా. సో సహజంగా మాకు ఉన్నటువంటి బెల్లం మర్చెంట్స్ కానీ లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా కూడా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఆ ప్రాంతాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఉండేటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అనకాపల్లి పట్టణం. సహజంగా షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉండేవి అటు అనకాపల్లి మండలం కానీ లేకపోతే కసింకోట ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు కానీ లేదా మునపాల ప్రాంతం కూడా ఎలమెంట్స్లో ఉన్నప్పటికీ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు దాదాపు 14 సంవత్సరాలు వదిలేసి 2018లో ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం అనేటువంటిది నామ వ్యవస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఏదో రీఆయిలింగ్ చేసి దాన్ని తిప్పేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి పేమెంట్ చేయాల్సినటువంటి 4.6 కోట్ల రూపాయలు క్లెయిమ్ పేమెంట్స్ ఏదైతే రైతులు చేయాలి అది చేయడం మానేశారు. 2.6 కోట్ల కార్మికులకు ఇవ్వాలంటే అది ఇవ్వడం మానేశారు. కరెంటు బిల్లు కట్టాలంటే కరెంటు బిల్లు కట్టడం మానేశారు. రా మెటీరియల్ సప్లై చేసినటువంటి దాన్ని మొత్తం మీద 12-13 కోట్లు దాన్ని అప్పబెట్టేసి పేరుకి వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో దాని మీద మనం ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సమస్య దాని మీద ఆధారపడినటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద అటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కానీ నేను గ్రామాలకు తిరిగినప్పుడు కానీ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం దానికి సంబంధించి మొన్నే 4.6 కోట్ల రూపాయలు కేన్ పేమెంట్స్ పేమెంట్స్ చేయడం జరిగింది. రేపు రానటువంటి కాలంలో ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కంపెనీలు ఏం చేయాలనేటువంటి దాని మీద 3-man కమిటీ ఏదైతే 3 మంత్రులతో కంపెనీని బొత్స సత్యనారాయణ గారు కన్నబాబు గారు తర్వాత గౌతమ్ రెడ్డి గారు ముగ్గురుతో పాటు ఒక కమిటీ వాళ్ళతో పాటు ఆఫీసర్స్ అందరూ వచ్చి విజిట్ చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేయాలి తద్వారా రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద ఒక కమిటీ రావాల్సింది. కరోనా కారణంగా ఆగిపోవడం జరిగింది. సో అదొక ప్రధానమైనటువంటి అంశం. రెండోది అనకాపల్లి పట్టణాన్ని ఈ ప్రాంతానికి ఏదో గుర్తింపు తీసుకురావాలంటే ఏం చేయాలన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసి అనకాపల్లిని హెడ్ క్వార్టర్ చేస్తే ఈ అనకాపల్లి ప్రాంతానికి ఒక రకమైనటువంటి ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఆ అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో రేపు మార్చిలోపు ఆ కమిటీ తాలూకా రిపోర్ట్ రావడం వచ్చే సంవత్సరంలో ఒక జిల్లాగా ఏర్పాటయ్యేటువంటి కార్యక్రమం అనకాపల్లి జిల్లా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రచార సభలో హామీ ఇవ్వడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్తగా అనకాపల్లి ఏ రకంగా గుర్తింపు తీసుకురావాలి ఏం చేయాలనేటువంటి డిస్కషన్స్ జరిగినప్పుడు కొన్ని ఎన్నికల్లో చెప్పాం కొన్ని ఎన్నికల్లో చెప్పాము కూడా. ఈరోజు అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ పెడుతున్నాం. అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ దాదాపు 400 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కలిపి అనకాపల్లికి ఒక తలమానికంగా ఒక రకమైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వైద్య అవసరాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తే తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది. ప్రాణాలు కాపాడడం అవుతాం. ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కూడా మంజూరైంది. రేపు ప్రాబబ్లీ 2-3 నెలల్లో టెండర్స్ కలుగుతుంది. డిసెంబర్ జనవరి నెలలో కార్యక్రమం
నిర్మాణం కూడా ప్రారంభం అయ్యేటువంటి కార్యక్రమం చేస్తాం. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రేపు రానటువంటి కాలంలో ఇండియా హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణం కోసం దాన్ని ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం ఒక 29 కోట్లు, అనకాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు వాటర్ సప్లై అంటే మంచినీటి ఇప్పుడు ఏదైతే సరదా నదులను డైరెక్ట్ తీసుకుంటా అవుతా ఉన్నారు అలా కాకుండా ఫిల్టర్ వాటర్ ఇవ్వాలి మంచి ఆరోగ్యం కోసం అనేటువంటి ఉద్దేశంతో అదనపూర్ నుంచి ఒక 33 కోట్లు పెట్టి ఒక పైప్ లైన్ ఏదైతే మన టోల్ గేట్ పక్కన ఉన్నటువంటి ఫిల్టరేషన్ ప్లాంట్ నుంచి ఒక 33 కోట్లు పెట్టి పైప్ లైన్ వేసి అనకాపురం పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 100,000 మంది కూడా దాహార్థం తీర్చేదానికి పైప్ లైన్ కి ఆల్రెడీ శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు చేశారు. అది ఆల్రెడీ టెండర్స్ అవుతున్నాయి, మరో 4 రోజుల్లో ఆ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. సో అనకాపల్లికి గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ రకమైనటువంటి ఆ చెడ్డ పేరు తీసుకొచ్చారు గత 5 సంవత్సరాల్లో. సో మళ్ళీ ఆ చెడ్డ పేరుని తుచ్చేసి మళ్ళీ అనకాపల్లిని అక్షరధామంలో ఏదైతే ముందుంటుందో ఆ రకంగా అభివృద్ధిలో కూడా ముందు పెట్టాలన్నటువంటి మాటని ప్రజలు చెప్తూ వచ్చాము. ఈరోజు గతంలో ఉన్నటువంటి నాయకులు ఏదైనా ఆ భూమి ఏమైపోయింది, ఈ భూమి అయిపోయింది, ఈ భూమి కబ్జా చేశారు, ఆ భూమి కబ్జా చేశారు, అది చేశారు, ఇది చేశారు అనేటువంటి మాటలు వినబడ్డాయి. ఏ రోజు అభివృద్ధి అనేటువంటిది రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్లు ఇలాంటివి అనేటువంటి ఎవరన్నా వేస్తారు, అది క్రమంలో డబ్బులు వస్తుంటాయి, నిర్మాణం చేపడుతుంటారు, చేస్తుంటారు. కానీ గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేయాలి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకుని వచ్చాం, ఒక 30 కోట్లు పెట్టి రేపు హాస్పిటల్ కొత్త పాత ఎన్టీఆర్ హాస్పిటల్ని ఇంకా ఆధునిక ఇస్తా ఉన్నాం, 33 కోట్లు పెట్టి మంచినీటి సరఫరా అనే 100,000 మంది జనాభా తీసుకుని వస్తున్నాం. ఇవన్నీ గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. సో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మానేసి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి 100 ఎకరాలు వేలాది గజాలు భూములు దోపిడీ చేసేసి ఆ రకమైనటువంటి చెడ్డ పేరు తీసుకురావాలన్నటువంటి కార్యక్రమం మాకు ఆలోచన కానీ లేదా గత పాలకులగా అటువంటి చేయమని చెప్పి ప్రజలకు మాటిచ్చాం. సో అటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రజలకు మంచి ఏ రోజన్నా మంచి చేయకుండా పాపం చెడు చేయకుండా ఉంటే చాలన్నటువంటిది మా తాలూకు ఉద్దేశం. సో తప్పకుండా చెడు ఎలాగా చేయం కాబట్టి అభివృద్ధి చేసి తప్పకుండా మంచి నాయకులు మనం ఎన్నుకున్నాం అనేటువంటి మాట ప్రజల చేత అనిపించుకోవాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇటీవల మీరు లోకాలం గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇది టీడీపీ వాళ్ళకి అడ్డాలా తయారు చేశారు, అధ్వానం చేశారు అంట, అసలు ఏం చేశారు? అసలు వాళ్ళకి ఏం మీటింగ్ అంటే అక్కడ పెట్టేవారు, ఏ మీటింగ్ పెట్టినా ఆ ప్రసాదం అది కూడా అమ్మవారి ప్రసాదం తీసుకుని వచ్చి ఆ మీటింగ్ వచ్చిన జనానికి ఇచ్చేవారు. ఆ కూర్చొని అందులోనే వాళ్ళ తాలూకు సెటిల్మెంట్ అన్ని అక్కడే చేసేవారు. అది అమ్మవారు అంటే ఒక పవిత్రమైనటువంటి ఆ స్థలం, ఆ మన 3 జిల్లాలకు 20,000 ఉన్నటువంటి లోకల్ అమ్మవారి తాలూకు దేవస్థానాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాడుకున్నటువంటి సందర్భాలు. సో గతంలో ఏవైతే కాంట్రాక్టులు అమ్మవారి తాలూకు అమ్మవారికి వచ్చేటువంటి చీరలు కానీ లేకపోతే దానికి వచ్చేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అమ్మవారికి సంబంధించి కానుకలు ఏవైతే వస్తాయో వాటి ఆప్షన్ సంబంధించి డబ్బులు కూడా కట్టేవారు కదా, పాట పాడేయడం, వచ్చినటువంటి సామాన్లను తీసుకోవడం, కనీసం డబ్బులు కూడా కట్టాల్సినటువంటి ఏదైతే ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయో అవి కూడా కట్టడం మానేశారు. నేను వచ్చిన తర్వాత టోటల్గా వాళ్ళందరినీ హోల్డ్ చేసి డబ్బులు కట్టితే కానీ ఏవి అన్ని రిలీజ్ చేయమని చెప్పి చెప్తే మళ్ళీ కొంతమంది వచ్చి డబ్బులు కట్టడం కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారికి కనీసం భయం కూడా లేకుండా అదేదో సొంత ఆ ఇంట్లో ఏదో దేవస్థానం లాగా వాళ్ళ పార్టీ కార్యాలయంలో వాడుకొని వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. దేవుడైనటువంటి ఇది దైవం తాలూకా భయం లేనటువంటి వ్యక్తికి ఈ రోజన్నా ఇటువంటి పరిస్థితి వస్తాయనేటువంటి దానికి తెలుగుదేశం పార్టీ తాలూకా ఓటమే ఒక నిదర్శనం. సో అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి కానీ ఈ ప్రాంత ప్రజలకు ఆవిడ మీద ఉన్నటువంటి నమ్మకం కానీ వాటిని అన్నింటినీ నిలబెట్టే విధంగా ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయనటువంటి ఉద్దేశంతో కొంత శ్రద్ధ ఎక్కువ పెడతా ఉన్నాం. ఏం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు పైన ముఖ్యమంత్రి ఉండి కింద అధికార పార్టీ చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే చెల్లుతుంది అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళిపోయారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న స్థాయి అధికారి ఆ ప్రాంతంలో ఉండి ఎంతకని ఏం చెప్పినా సరే మండు మండలి ఏదో అంటారు కదా, ఆ రకంగా దౌర్జన్యంగా చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. ఏదన్నా ఎప్పుడు చేసినా పాప ఎప్పుడు చేసినా ఈజీఎంలోనే దానికి శిక్ష అనిపిస్తారు అనేటువంటి దానికి అనేక నిదర్శనలు ఉన్నాయి, తప్పకుండా దానికి ప్రతిఫలం అనిపిస్తారు. ఇప్పుడు మీరు నోకాలమ్మ అమ్మవారి టెంపుల్లో గత పాలకుల హయాంలో కాంట్రాక్ట్లు తీసుకున్న వారు పాట పాడిన వాళ్ళు డబ్బులు కట్టుకుంటూ వదిలేశారని సిచ్యువేషన్ చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అప్పుడు ఎవరైతే అమ్మవారి ఆలయంలో వివిధ పాటలు పాడుకున్నారో వాళ్ళందరూ ప్రధానంగా ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారని వచ్చిన వార్త వినిపిస్తుంది. పార్టీలు మారడం అనేటువంటిది పక్కన పెట్టేస్తే అమ్మవారికి రావాల్సినటువంటి డబ్బు, అమ్మవారికి రావాల్సినటువంటి ఏదైతే నేను 100 రూపాయలు పాట పాడతాను,
ఆ సంవత్సరంలో వచ్చేటువంటి అమ్మవారికి వచ్చేటువంటి చీరలన్నీ కూడా ఇదిగో నేను 100 రూపాయలు పడుతున్నాను, 100 రూపాయలకు సంబంధించి ముందు ఒక 50 రూపాయలు కడతాను, మరి 6 నెలలు పోయిన తర్వాత ఇంకో 50 రూపాయలు కడతాను, 100 రూపాయలు కట్టిన తర్వాత నేను తీసుకెళ్తాను అనేటువంటిది అది రూల్ పొజిషన్. నేను 3 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను కానీ డబ్బులు కట్టను, నేను తెలుగుదేశం పార్టీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చూసి ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది మే ఏ పార్టీ అయినా అవును. సో పాట పాడేవాడు కాంట్రాక్టర్ అమ్మవారికి సంబంధించినటువంటి డబ్బులు దానికి సందర్భంలోనే నేను లాస్ట్ టైం రివ్యూ మీటింగ్ ఏదైతే మనకి మార్చి ముందు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా, దానికి ముందు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా 2-10 వేల డబ్బులు కట్టించడం జరిగింది. మొన్న మార్చి అమ్మవారికి మన పండుగ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, అనుకోకుండా కరోనా రావడం, దానికి ముందు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదన్నా సరే అడ్వాన్స్ అమౌంట్ తీసుకోండి, ఎందుకంటే మనం పాట పాడినప్పుడు ఫస్ట్ 6 మంత్స్కు 3 మంత్స్కు ఏదైతే తీసుకోవాలి కావాల్సినటువంటి బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా సరే ఏ ఒక్క రూపాయి కూడా అది మా పార్టీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ అనేటువంటి ఆ ప్రశ్న అనేటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి దీంట్లో ఒప్పందం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తక్కనటువంటి వారు ఎవరైనా ఉంటే ఆమె పోలీస్ కేసులు పెట్టమని కూడా నేను ఇవ్వగలి చెప్పడం జరిగింది. సో యాజ్ పర్ ప్రొసీజర్ అందులోని పార్టీలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఎవరు డబ్బులు తినేయచ్చు అనేటువంటి దానికి నా దగ్గర అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా దగ్గర మరి ముఖ్యంగా తాగులేదు. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడిన రైతు సంక్షేమం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందనే కాన్సెప్ట్ తో వివిధ ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. అదేవిధంగా అనకాపల్లిలో వ్యవసాయ రంగానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో రైతులకు కావాల్సినటువంటి అనేక పరిశోధనలు జరుగుతుంది. అయితే అనకాపల్లికి గుర్తింపు తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ 400 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల మంజూరు ప్రజలందరూ హర్షించిన దగ్గర స్వాగతించకపోవడం. అయితే ఆ కళాశాల ఏర్పాటు అనేది ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రంలో 30 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నారని ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కళాశాల ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల పరిశోధన కేంద్రాన్ని కొంచెం స్థాయి తగ్గుతుంది, అంటే రైతులకు జరగాల్సిన మేలు సేవలు తగ్గుతున్నాయనే ఒక బలమైన ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో మీ నిర్ణయం సరైంది అనుకుంటున్నారా? ఏదో సార్లు చెప్తారు మన దగ్గర అమ్మ పెట్టా పెట్టదు అడుగు తిన్నాను అనుకుని వాళ్ళు ఎలాగ ఏమి చేయలేకపోయారు. వాళ్ళు రైతులకి అసలు రైతులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో అనేక సందర్భాలు వాళ్ళ మాటల్లో విన్నాం. ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 110 ఎకరాలు ఉన్నాయి, 108 ఎకరాలు. 108 ఎకరాల్లో ఇప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటిది కేవలం 40 నుంచి 50 ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేస్తా ఉన్నారు. సో మనం ఏమన్నా అంటే ఇందులో 100 ఎకరాలు ఉంది కాబట్టి అందులో 30 ఎకరాలు సి వ్యవసాయం చేయాలన్నా ఆ వ్యవసాయం చేసినటువంటి వస్తువులు మనం తినాలన్నా బ్రతుకుండాలి కదా, మనిషి ఉన్నవాళ్ళు బ్రతుకుంటే కదా వ్యవసాయం చేస్తాడు. సో అటువంటి మెడికల్ కాలేజీని నలుగురిని కాపాడడానికి నలుగురికి ఉపయోగపడేటువంటిది, నలుగురికి వైద్యం అందించేటువంటిది, నలుగురు డాక్టర్ని తయారు చేసేటువంటి ఒక మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నప్పుడు ఇటువంటి చౌకబార ఆరోపణలు చేసి అనవసరంగా ప్రజల దగ్గర చెడ్డగెట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. వ్యవసాయ క్షేత్రానికి కూడా వ్యవసాయ క్షేత్రానికి నగరం నడిగొట్టే ఉండాలనేటువంటిది లేదు. అయినప్పటికీ మన అనకాపల్లి నడిగొట్టిన ఉంది కాబట్టి అందులోనే మనం పూర్తిగా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కావాల్సినటువంటి దానికి 70 ఎకరాలు దానికి ఉంటుంది, 30 ఎకరాలు మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఏదైతే 30 ఎకరాలు మనం తీసుకున్నామో తీసుకున్నటువంటి 30 ఎకరాలు కూడా ఆల్టర్నేట్ ల్యాండ్ అనకాపల్లిలోనే వేరే ప్రాంతంలో చూపించి వ్యవసాయానికి వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వాలన్నటువంటిది కూడా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఈ రోజే సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు కావాల్సింది భూమి ఇస్తాం. వ్యవసాయం చేసుకోవడానికి ఎక్కడైనా వెళ్ళచ్చు, అదే పండ్ల మధ్యలో తీసుకుని కాలేజీ పెట్టి అక్కడ మెడికల్ హాస్పిటల్ పెట్టారనుకోండి, ప్రజలకు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఎక్కడికి వెళ్ళారు? ఏ కోడూరులోనో లేకపోతే బెలగాంలోనో మనం మెడికల్ కాలేజ్ పెట్టి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే అనకాపల్లి పట్టణంలో 100,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే, ఎవరికైనా నలుగురికి ప్రమాదం జరిగితే అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి 12-13 కిలోమీటర్లు వెళ్ళేటట్టు నగరం నడిగొడిన రైల్వే స్టేషన్ కి కోతవేడ దూరంలో ఏదైతే అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ కి కిలోమీటర్ దూరంలో అటు జోడవరం నుంచి ఇటు మాడుగుల నుంచి అటు సభవరం నుంచి లేకపోతే ఇటు ఎలమంచుల నుంచి నలుగురికి అందుబాటులో ఉండేటువంటి విధంగా నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీకు రైతులంటే చిన్న చూపు, రైతులకు మీరు ఇచ్చిందండి, వీళ్ళకి ఇప్పుడు రైతుల మీద ప్రేమ పడుకొని వచ్చి అమ్మ వ్యవసాయ శాతం తీసిస్తే రాష్ట్రంలో రైతాంగం అంతా నష్టపోతుంది అనేటువంటి కలబోలు కబుర్లు చెప్పేసి ఏదో వచ్చే అదే ఇందాక మీకు చెప్పినట్టు
వాళ్ళు చూడలేక ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి అనవసరంగా ప్రజలతో చెడ్డ అయిపోవడం మంచిది కాదనేటువంటి వాళ్ళకి సలహా ఇస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ఆ తాలూకు ఆలోచనలు మానుకోండి. నలుగురికి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల తాలూకా ఆ ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మెడికల్ కళాశాల ఇప్పుడు ఊహించినటువంటి విధంగా అనకాపాలు తీసుకొస్తున్నటువంటి తరుణంలో అవకాశం ఉంటే స్వాగతించండి, లేకపోతే మూసి కూర్చోండి తప్ప. దయచేసి చౌకబాన ఆరోపణలు చేసి మీరు ప్రజల్లో ఇదైపోద్దని చెప్పి మీ ద్వారా సలహా ఇస్తాము. ఏది చేసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ అడుగునేటువంటి శక్తి నాకు తెలిసి అనకాపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఆమె నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదనేటువంటి నా అభిప్రాయం. ప్రజల తాలూకు ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము రాజకీయాలు మాకు ముఖ్యమైనటువంటి అభిప్రాయం వాళ్ళ దగ్గర వ్యక్తపరిస్తే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. ఓకే సార్. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని సంపత్పురం గ్రామం వద్ద ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, నిధులు కూడా కేటాయించారు. అందుకు తగ్గట్టుగా ఆ ప్రాంతంలో ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించేందుకు జాబితా కూడా సిద్ధమైంది. మా స్థానిక మార్కెట్ యార్డులో తాత్కాలిక భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశోధన కేంద్రాన్ని పులివెందులకు తరలించుకుపోయారు. అంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీల ఒక వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అన్న ఒక ప్రధాన ఆరోపణ. 2015లో ఎప్పుడో దాన్ని మా వినకాపల్లో పెట్టాలనేటువంటి నిర్ణయం గత ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయి. తీసుకున్న తర్వాత ఎందుకంటే ఆగిపోయింది చెప్పండి. సంపతపురంలో ఆ రోజు భూమి ఆ రైతులకి డబ్బులు చెల్లించి ఇవ్వాల్సినటువంటి భూమిని ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎందుకు ఆగిపోయింది అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు వాటాలు పంచుకోవడానికి అందులో ఉన్నటువంటి నా పేరు రాయంటే నా పేరు రాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు తన్నుకు చచ్చి ఆడికి వాడి పేరు రాస్తే ఆడి డబ్బులు వస్తాయి, వీడి పేరు రాస్తే వీడి డబ్బులు వస్తాయి, నా పేరు రాయకపోతే నాకు డబ్బులు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో కేవలం వాటాల్లోని ఇబ్బంది వచ్చి దాన్ని ఆ పోగొట్టేటువంటి కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలు చేశారు. ఇప్పటికి కూడా పులివెందులకు ఇచ్చినటువంటిది కొత్తది. మళ్ళీ పులివెందులకు సంబంధించి పులివెందుల్లో ఒక పెడుతున్నారు కాబట్టి అనకాపల్లి నుంచి తీసుకుపోతున్నారు అనేటువంటి మాట అది దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ చేయడం అనేటువంటిది మంచిది కాదు. కావలసినటువంటి భూమి ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వారు సెటిల్ చేయడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని అన్ని కూడా ప్రజలకు తెలుసు. కావాల్సినటువంటి సమయంలో కావాల్సినటువంటి ఆ డిపార్ట్మెంట్స్, కావాల్సినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్ అనకాపల్లి తీసుకురావడంలో వాళ్ళు మాకు సలహాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. మాకు అనకాపల్లికి ఏం చేయాలో, అనకాపల్లిని ఏ స్థాయిలో నిలబెట్టాలనేటువంటి మాకు తెలుసు. వారి తాలూకా అవసరాల కోసం, ఆర్థిక పరమైనటువంటి అవసరాల కోసం వాళ్ళు 4 సంవత్సరాలు దాన్ని గాలి వదిలేసి వాళ్ళ వాటాలు పంచుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది వచ్చి తిరిగి ఆ రకాల మా మీద నెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వారు ఆలోచన చేసుకోవాలి, ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి తెలుసుకోవాలి. సార్, ఇప్పుడు చెల్లింపుల్లో అక్రమాలు ఉన్నాయని మీరే చెప్పారు, దాని మీద ఏమైనా మీరు దర్యాప్తు? అంటే అక్కడ జరిగినటువంటి ఏంటంటే సంపదపురం వరకు చెల్లింపులు ఇంకా ఎవరికి ఏం చేయాలనేటువంటి దాంట్లో పేమెంట్ జరగల, పేమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి కలపలేదు, డబ్బులు ఉన్నాయి కానీ పేమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ వాహనం పంచుకోవడంలో ఎవరు వాస్తవంగా నించోబెట్టి ఆ సర్వే చేసి అసలు ఎవరు ఎక్కడ ఉన్నారనేటువంటిది ఎవరు అదంతా పూర్తిగా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరు అనుభూతాలు ఉన్నారు వాళ్ళని క్లియర్ గా ఆ సర్వే చేసుకుంటే తెలిసిపోయేది. కానీ అనుభవంలో లేకపోయినా అక్కడ లేకపోయినా మా పేరు పెట్టేసుకొని డబ్బులు పెట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో వాళ్ళ వాళ్ళు వాహనం పంచుకోలేక ఇబ్బంది పడ్డారు. దాంతో ఇదంతా కూడా ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చారు. కూడూరులో చేశారు ఏపీఎస్సి ల్యాండ్ ఎక్విజిషన్కి. చేసినప్పుడు 2-3 కోట్లు పట్టేశారు. దాని మీద నడుస్తుంది సిట్ లో తప్పకుండా అందులోనే ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరూ బయటకు వస్తారు. దాంట్లో ప్రధానంగా గత పాలకుడు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో అందులో ఆయన వాటాలు ఉన్నాయనేటువంటిది డైరెక్ట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాంట్లోనే రిపోర్ట్ పెట్టారు. సో ఇంత క్లియర్ గా ఒక సందర్భంలో జరిగినప్పుడు సో అదే రకంగా ఇక్కడ కూడా డబ్బులు పెట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసి చిట్కలు పడ్డారు. సో దాంతోనే ప్రజల్లో ఏదైతే రెవల్యూషన్ రావడంతో ఆ రకంగా ఆ ప్రాంతంలో అంతా కూడా డిస్టర్బెన్స్ చేసి దాన్ని వదిలేసేటువంటి కార్యక్రమం చేశారు. సో ఇటువంటి ఉదాహరణలు ఎక్కడ చేయలేదు అని చెప్పడానికి లేదు, కోడూరులో జరిగినాయి. అందుకే అంటున్నా ఇప్పుడు గతంలో పెట్టినటువంటి డిస్టర్బెన్స్ వల్ల కొంతమంది ఏంటంటే లేనటువంటి వారిని తెలుగుదేశం పార్టీ పేరు తీసుకుని వచ్చి పెట్టారు. ఇప్పుడు పెట్టినప్పుడు ఆ పేరు తీస్తామంటే అక్కడ పబ్లిక్ లోని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఎవరైనా సర్వేలకు వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏం చేసినా వాళ్ళు కన్విన్స్ చేసి తీసుకుని వచ్చి పెట్టేటువంటి కార్యక్రమం ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో తీసుకుని వస్తే ఆ ప్రాంతానికి అంత మంచిది. ఆ ప్రాంతంలో సఫర్పురం నిజంగా ఇన్స్టిట్యూషన్ వచ్చిందంటే ఆ ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్ అవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి రేట్లు పెరుగుతాయి. ఆ ప్రజల్లో స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎక్కడో స్థానికంగా అక్కడ ఆ దీంట్లో ఏదో హౌస్ హౌసింగ్ లో ఉద్యోగాలు దొరుకుతాయి. సో నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం వల్ల ప్రాంతం డెవలప్ అవుతుంది. రేపు విశాఖ అనకాపల్లి జిల్లా హెడ్ అయితే ఆ దాని తాలూకా ఆ ఇమేజ్ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఏం చేయాలనేటువంటి దాని మీద మాకట్టు ఒక ప్లానింగ్ ఉంది. తప్పకుండా నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఎన్టీఆర్ ఆసుపత్రి రిఫరల్ కేంద్రం అనే పేరు మారుస్తాను అని మీరు ఎన్నికల టైంలో చెప్పారు. ఓకే, గెలవగానే రిఫరల్ కేంద్రం అంటే ఏ కేసు వచ్చినా ట్రీట్మెంట్ ఇక్కడ చేయటం వైజాగ్ రిఫరల్ చేస్తున్నారు అనే ఒక పేరు ఉండిపోయింది ఆసుపత్రి. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆసుపత్రులు సమీక్ష పెట్టి దీని మీద చాలా గట్టిగా కూడా చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎన్టీఆర్ ఆసుపత్రి తీరు విశాఖకు రిఫరల్ కేంద్రంగానే ఉంది. కొన్ని కేసెస్ ప్రధానంగా అనకాపల్లికి సంబంధించినటువంటి మన ఎన్టీఆర్ హాస్పిటల్కి సంబంధించి మనకు ఉన్నటువంటి పూర్తి స్థాయి సిబ్బంది ఆ డాక్టర్స్ వరకు ఓన్లీ మెటర్నిటీ చైల్డ్ వాళ్ళకే ఉంది. అంటే మేజర్గా పిల్లలకి సంబంధించినటువంటి ప్రసవాలకి వాళ్ళకి సంబంధించి అదర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా కొన్ని పోస్టింగ్స్ లో 48 మంది నర్సులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే కేవలం 21-22 మంది నర్సులే ఉన్నారు. డాక్టర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. కొన్ని కాంట్రాక్ట్ మీద నడుపుతున్నాం, కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ గా మా గర్భవతులు ఆపరేషన్కి వచ్చినప్పుడు సహజంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగిలో లేకపోతే అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు సహజంగా ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ అనవసరంగా చనిపోయి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా మటుకు విశాఖపట్నానికి కేజీసీకి రిఫర్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఏదో రకంగా అడ్డుకట్టు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎటు వచ్చి ప్రాణానికి వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ మన ప్రాంతానికి చెడిపేరు వస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి చెడిపేరు వస్తుంది అనేటువంటి భయం కూడా ఉంది. సో మా ఉద్దేశం కూడా దీనికి పూర్తి స్థాయి ఎవరైతే మెడికల్ స్టాఫ్ కావాల్సినటువంటి నర్సెస్ కానీ కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ పూర్తి స్థాయిలో వచ్చేస్తే కొంత సూపర్ స్పెషాలిటీ ఇది కూడా మనం క్రియేట్ చేసుకోగలిగితే కొంత ఇబ్బంది తీరుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. దేవదేవుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే మెడికల్ కాలేజ్తో పాటు వస్తుంది కాబట్టి మరోసారి నాకు తెలిసి నవంబర్ డిసెంబర్లో దాని నిర్మాణం చేపడితే మరొక సంవత్సర కాలంలో ఇదవుతుంది. ఈ లోపు నేను కావాల్సినటువంటి సిబ్బంది కూడా రిక్రూట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఏపీవీపీ డిసిహెచ్ఎస్ వీళ్ళందరూ కూడా పిలవడం జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు కోవిడ్ అవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఓవర్కమ్ అయిపోవడం తప్పకుండా 2-3 నెలల్లో దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇటీవలే కొనతల సీతారాం అనే వ్యక్తి మీ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడి పైన వాళ్ళ కోటగిరి పైన ప్రధానంగా భూ కబ్జాలకు పాల్పడే వారికి వైసీపీ చోటిస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది, దేవాలయాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నా ఆ విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి ఫలితం లేదు. నాకైతే ఆయన ఏది నా దృష్టి తీసుకుని రాలా. ఒక సందర్భంలో ఏదో న్యాయానికి సంబంధించినటువంటి వస్తే దాన్ని కలెక్టర్ గారికి రిఫర్ చేసాం, కలెక్టర్ గారిని దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా నా నోటీస్కి వచ్చినప్పుడు ఇది తప్పు అని జరిగినప్పుడు అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరినైనా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. అందులో మాత్రం సెకండ్ థాట్ లేదు. నా వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యక్తిగా ఆయన పై స్థాయిలో ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడో నేను అదే ఆలోచనతో ఉన్నాను. ఈ నా స్థాయిలో మన నియోజకవర్గం స్థాయిలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా ఆ రకమైనటువంటి ఆరోపణ ఎవరినైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుంది. చివరిగా సార్, విశాఖను రాజధానిగా చేయాలన్న మీ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు విశాఖ ప్రజలు స్వాగతించారు. అయితే కోర్టులో ఈ అంశం మీద మీకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఏం లేదు. మీరు చేసిన ప్రతి వాదనకు హైకోర్టు నుండి మాట అన్నందుకు నన్ను ఆల్రెడీ కూడా కేసు పెట్టడం కోర్టులో. సో మా కోర్టులో అంశం ఉంది కాబట్టి నేను దాని జోలికి వెళ్ళిన కానీ కొన్ని విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం కూడా మనం అధికారంలో లేము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని మనం ఏ కార్యక్రమం చేయనివ్వకూడదు అనేటువంటిది మా పార్టీకి నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు నష్టం. అది గమనించడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అనేటువంటి అభిప్రాయంతో
ఈ రకమైనటువంటి ఆటంకం సృష్టించినటువంటిది సమంజసం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ రకంగానే మన లెఫ్ట్ కెనాల్ ఏదైతే మన ప్రాంతానికి వచ్చేటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే కాలం ఉంటుందో ఎడకాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా అక్కడికి అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కేసు వేయించడం. సో ఈ రకంగా రాష్ట్రం లేని అధికారంలో లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వీల్లేదు, ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, ఈ రాష్ట్రం నా జాగీరు అనేటువంటి అభిప్రాయం లేదు ఆయన బయటకు వస్తే మంచిది అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటిది ఆయన అర్థం చేసుకుంటే మంచిది తప్ప రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుంచి నేను పరిపాలన చేస్తాను అనేటువంటి మాట మాట్లాడితే అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలనేటువంటి ఏ చట్టం ఏ రాజ్యాంగం చెప్పాల, ముఖ్యమంత్రి తాడేపల్లిలోనే కూర్చోవాలి, ముఖ్యమంత్రి కర్నూలులోనే కూర్చోవాలి, ముఖ్యమంత్రి విశాఖపట్నం కూర్చోవాలనేటువంటి ఏ రాజ్యాంగం చెప్పాల. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే పరిపాలన అనేది నడుస్తుంది. మళ్ళీ పట్టుదల పోయి చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి విశాఖపట్నం కూర్చొని పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కూర్చోడానికి వీల్లేదు అని చెప్పి చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. విశాఖపట్నం కూర్చుంటే వ్యాపారం అంతా విశాఖపట్నం ఉంటుంది, అధికారంలో విశాఖపట్నం ఉంటారు, వ్యవస్థ అంతా విశాఖపట్నం ఉంటుంది, సాధారణంగా విశాఖపట్నం నుంచి వ్యవస్థ నడుస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ లేకపోతే విజయవాడ వచ్చేవాడు, జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నాకు లేకపోతే అధికారులు విజయవాడ ఏం పని, నాకు వచ్చేటువంటి పెట్టుబడిదారులు విజయవాడ ఏం పని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి అభిప్రాయం వస్తారు. సహజంగా పరిపాలన అంటే విశాఖపట్నం నడుస్తుంది, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అడ్డుకునేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారి ప్రారంభం కూడా లేదు. షుగర్ ఫ్యాక్టరీలు స్టేట్ లో గతంలో 29 ఈ రోజు 10 పడిపోయింది, 54 లక్షల కసి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, 25 లాక్స్ పడిపోయింది. సో ఇప్పుడు ఇటీవల నిన్న వెంకట్రావు గారు ఆయన వెంకట్రావు వచ్చారు. సో కొప్పాక వెళ్ళారు, చోడవరం కూడా వెళ్ళారు, కానీ మన ప్రాంతానికి మన తుంపాలకు రాలేదంటే అవి రన్నింగ్ లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఇప్పటికి కూడా అవి క్రషింగ్ జరుగుతూ ఉన్నాయి, జరుగుతున్నటువంటి టోటల్ మన టోటల్ గా ఆయన క్రషింగ్ జరగట్లేదు. మనకి ఒకవేళ మన దగ్గర క్రషింగ్ జరిగినా కావాల్సినటువంటి క్వాంటిటీ కూడా మన ప్రాంతంలో రైతాంగం పండిస్తున్నటువంటి సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ 2500 టన్నుల కెపాసిటీకి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ మనం రెవెన్యూ చేసాం అనుకోండి, చేస్తే మనం ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి మెటీరియల్ దాదాపు 4.5 లక్షల టన్నులు. కానీ మన దగ్గర అక్కడ పరిసరాల్లో ఇప్పటి వరకు 1930 తర్వాత దాదాపు 60 సంవత్సరాలుగా కోఆపరేటివ్ సొసైటీ నడుస్తున్నటువంటి తరుణంలో ఈ ఎస్టీలో హైయెస్ట్ అనకాపల్లి తుంపాచుల ఫ్యాక్టరీలు ఆడింది కేవలం 110,000 టన్నులు. అంటే మనం 4.5 లక్షల టన్నుల కెపాసిటీకి సంబంధించినటువంటి మిషనరీ పెట్టి మనం సంవత్సరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ పంట జరిగితే అది 155,000 టన్నులు మనం చేరుకొస్తే మనం మిగిలినటువంటి 3 లక్షల దానికి సంబంధించినటువంటి పెట్టుబడి మనం పెట్టి పూర్తిగా నష్టపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి బెల్లం రైతులకు సంబంధించి చెరుకు రైతులకు సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద కంపెనీ వేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా రివైవ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడుతుంది, ఆ కంపెనీ మళ్ళీ ఎలా రివైవ్ చేయగలం అనేటువంటి దాన్ని కంపెనీ వేయడం జరిగింది. సో మళ్ళీ కమిషనర్ గారు వచ్చి ఒక ఆలోచన, మళ్ళీ 3 మంత్రులు వచ్చి ఒక ఆలోచన చేయడం అనేటువంటి సమంజసంగా సహజంగా రన్నింగ్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని నేను వచ్చి కమిషనర్ గారు అటెండ్ అయినట్టున్నారు. 3 మంత్రులు వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి అప్పుడు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంటే సాధారణంగా ఇయర్లీ ఎంత కాంట్రాక్ట్ మనం చెట్టు తీసుకున్నా ప్రతిపాదన చేయలేదని అంటే మన దగ్గర మాది మనం స్టార్ట్ చేసా క్రషింగ్ చేయలేదు. క్రషింగ్ చేయనప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అనకాపల్లిలో చేసినటువంటి వారు కూడా గోవాడికి మనం తోలుతా ఉన్నాం, గోవా షుగర్ ఫ్యాక్టరీ తోలుతున్నాం. కొంతమంది ఈ కోణం కొంచెం ఈ వైపు ఉన్నటువంటి కొంతమంది రైతులు కొంతమంది బయట ప్రైవేట్ పార్టీస్ కొంతమంది ఇస్తా ఉన్నారు, కొంతమంది బెల్లం తయారీ చేస్తా ఉన్నారు. సో ఆ రకంగా అయితే తప్ప ఇప్పుడు మనం ఇక్కడ పెట్టి మళ్ళీ పాపం పేమెంట్స్ గత ప్రభుత్వం లాగా మనం వాళ్ళు ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి సంవత్సరం క్రితం తోలితే దాదాపు 2018 దీంట్లో తోలేరు, మనం 2020లో ఇచ్చామంటే 2 సంవత్సరాలు రైతులకి పేమెంట్ ఇవ్వడం మానేసి ఈ రకమైనటువంటి మభ్య పెట్టి మళ్ళీ ఏదో దీన్ని తిప్పుతున్నాం అనేటువంటి కార్యక్రమం కాకుండా ఒక సమగ్రంగా కావాల్సినటువంటి ఆ ఇండస్ట్రీని తీసుకుని వచ్చి అందులో ఉన్నటువంటి కార్మికులకి దాని మీద ఆధారపడినటువంటి రైతులకి మేలు చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు. సార్ లేదు అంటే యాక్చువల్గా
స్వతంత్ర దినోత్సవం లాగా ప్లాన్ మనకి పెట్టుకుంటాం. మీరు మాత్రం ఎప్పుడు రెగ్యులర్ గా అక్కడే అంటే జనరల్ గా ఏంటంటే ఐడెంటిటీ చాలా మంది ఐడెంటిటీ కోసం పెడతామని చెప్పని అంటారు. అంటే ఫ్లాగ్ ఉందంటే అమర్నాథ్ అనేటువంటిది ఒక ఐడెంటిటీ కోసం పెట్టుకుంటారు అనేటువంటి చాలా మంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉంటారు. జనరల్ గా పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు, లేకపోతే డాక్టర్ పైన కోడ్ ఎందుకు వేసుకుంటాడు, డ్రెస్ కోడ్ కాదు బాధ్యత. పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే ఆ యూనిఫామ్ ఉన్నటువంటి తాలూకా గౌరవం అది దానికి అది. డాక్టర్ ఆఫ్ కోట్ వేసుకొని సెలస్కోప్ మెడలో వేసుకున్నాడంటే వాడు బాధ్యత డాక్టర్ అనేటువంటి గౌరవం. జెండా నా భూమి మీద ఉంటే నేను దేశం కోసం, నా ప్రాంతంలో కోసం, నా ప్రాంతం కోసం, నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నాను. ఆ జెండా నాకు ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని గుండెల మీద పెట్టుకొని నడుస్తుంటాను. నాకు నా నాకు ఆ ఉద్దేశంతో దాన్ని నా గుండెల మీద ఉంటే బాధ్యత గుర్తొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు పెట్టుకుంటాను. నాకు పెళ్లి ముందే నాన్నది అమ్మది అక్కది పెట్టాను. పెళ్ళైన తర్వాత తనని కూడా పెట్టాను. ఈ ఇద్దరు పిల్లల పేర్లు కూడా ఇనిషియల్స్ కింద పెట్టాను. ఇద్దరిని థ్యాంక్ యూ సార్.